తిరుపతి నగరంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశం హాజరైన హిమాచల్ ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ రావు, మాజీ ఐఏఎస్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి భవానీ ప్రసాద్. ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ ఐఏఎస్ అధికారి ఇలా అన్నారు, రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతి పౌరుడు ప్రయత్నించాలి, రాజ్యాంగ పాలన జరగకపోతే ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయి, శ్రీలంకలో ఆదాయం కంటే ఖర్చు పెరిగిపోయింది, శ్రీలంకలో పాలన చేతగాని ప్రజాప్రతినిధులు పారిపోయారు, ప్రజాస్వామ్య స్ఫూర్తితో చర్చలు జరగాలి. రాజ్యాంగబద్ధ పాలన, న్యాయ వ్యవస్థ క్రియాశీలత, ఇది చర్చిస్తున్న ఇవాళ సమాజంలో నేను ఊహించేది మనలాంటి వాళ్ళందరికీ కూడా కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు రాజ్యాంగం ఏర్పాటు చేసింది. సర్వసామాన్యంగా ఒక పరిపాటి అయిపోయిన విషయం ఏమిటంటే రాజ్యాంగం గురించి మాట్లాడేవారు, రాజ్యాంగం గురించి వాదించేవారు కేవలం న్యాయశాస్త్రం వాళ్ళే. ఇది న్యాయశాస్త్రానికి సంబంధించిన అంశం కానీ చాలా వరకు భావిస్తూ మనమందరం కూడా రాజ్యాంగాన్ని విస్మరిస్తూ రాజ్యాంగంతో మనకి ఇంకా పని లేదు అనే ఒక ఆలోచనలో వెళ్ళిపోతున్నా. ప్రజాస్వామ్యం పండాలి అంటే ప్రజాస్వామ్యం నిండుగా ఆవిర్భవించాలంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా తన బాధ్యత తనకు తెలియాలి. తిరుపతి రోడ్లో కనుక అత్యధికమైన వాహనాలు మనం అమ్మేసి సంపద సృష్టించాము అని విర్రవీగితే ఈ వాహనాలు కొన్నవారు వాహనాలు ఎలా వినియోగించాలో తెలియకపోతే రోడ్ల మీద వెళితేనే భయం వేస్తుంది, ప్రాణం పోతుందేమో. వాహనాలు కొన్నవాళ్ళు వాహనం ఎలా నడపాలి, రోడ్డుకి ఎటుపక్క నడిపించాలి, రోడ్డు మీద వెళ్లే పాదాచారుల్ని గౌరవించాలా అక్కర్లేదా? నేను 10 లక్షలతో కొనుక్కున్నాను కొత్తగా కాదు, కాబట్టి నేను ఎంతో ఖర్చు పెట్టాను, ప్రభుత్వానికి జిఎస్టీ కూడా కట్టాను, కాబట్టి ఈ రోడ్డులో ఎక్కువ భాగం నాదే అనే ఒక రకమైన గర్వంతో మనకు వాహనాన్ని నడిపితే అక్కడ నడిచి వెళ్ళే పాదాచారానికి ఏ రకమైన పరిస్థితులు వస్తాయో మనకు తెలుస్తుంది. ఇది చాలా సూక్ష్మంగా మనం ఆలోచన చేస్తే రాజ్యాంగ పాలన జరగకపోతే అలాంటి ప్రమాదాలే మనకి దాపురిస్తాయి. ఎవరు మనని కాపాడతారని అనుకుంటున్నామో, ఎవరి దగ్గరికి అవసరం ఉంటే మనం పరిగెత్తుకుని వెళ్తామో వాళ్లే మనకి ప్రమాదం సృష్టించే ఒక అవకాశం ఉత్పన్నమైనప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి అన్నది అగమ్య గోచరంగా అయ్యే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇదేదో భారతదేశానికి అని మనం అనుకోకర్లేదు, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో స్వాతంత్ర సముపార్జన తర్వాత రాజ్యాంగాన్ని నిలకడగా పరిపాలన చేసుకోలేని ప్రభుత్వాలు అక్కడ ఉన్న ప్రజలకి పౌరులకి ఒక తీవ్రమైన ఆందోళన కలిగించి ఆ ప్రజలందరి యొక్క ప్రాణాలకి హాని కలిగించి వారి భవిష్యత్తుని హరించేశాయి అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కాబట్టి ఇవాళ మనందరికీ కూడా ఈ విశాలమైన భూభాగంలో నివసిస్తున్న మనం అందరం కూడా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు అనుభవాలు పంచుకుంటున్నాం, వారికి జరిగిన పరిస్థితి రేపు నాకు జరిగితే నేనేం చేయాలి, శ్రీలంక దేశంలో ప్రభుత్వ ఆదాయం కంటే ప్రభుత్వ ఖర్చు ఎక్కువైపోయి ఆ దేశంలో పరిపాలనే దుర్లభమైపోయి ప్రజలందరూ కూడా
ఏం చేయలేని స్థితిలో శాంతియుతంగా రోడ్లంబడి పరిగెడుతూ ఉంటే ఆ దేశ రాష్ట్రపతి ప్రధాని పార్లమెంట్ సభ్యులు పారిపోయారు ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు చెల్లాచెదురుగా పారిపోయారు దేశం వదిలి పారిపోయారు మనం ఇవన్నీ దగ్గర నుంచి చూస్తున్నాం శ్రీలంక తమిళనాడు నుంచి గట్టిగా రాయి విసిరితే వెళ్ళి శ్రీలంకలో పడుతుంది కాబట్టి మన సమీపంలో ఉన్న దేశాలు పాకిస్తాన్ గురించి అసలు మాట్లాడనక్కర్లేదు ఎందుకంటే అది మనందరికీ ఎప్పుడో తెలుసు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని సంపాదించడం ఎంత కష్టమో ప్రజాస్వామ్యంగా బతకడం కూడా అంతే కష్టం అని చెప్పి మనకు అర్థమవుతున్నది మన కాన్స్టిట్యూషన్ ని తయారు చేసిన రాజ్యాంగాన్ని తయారు చేసిన మన పెద్దలు ఒక 260 మంది సభ్యులు వీరందరూ కూడా నేను ఇక్కడ చదువుకున్న పెద్దలందర్నీ వినయపూర్వకంగా కోరుతున్నాను దయచేసి ఒకసారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన చర్చలు గోష్ఠి ఎలా జరిగింది మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు నాడు మాత్రమే భారతదేశం పుట్టింది అంతకు పూర్వం ఈ దేశం లేదు కాబట్టి 1947 నుండే ఈ దేశం ఆవిర్భవించింది అని చాలా చోట్ల మనకి వక్తలు మాట్లాడుతూ ఉంటారు మన సంస్కృతి మన సాంప్రదాయం మన చరిత్ర మన వాంగ్మయం ఇవన్నీ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకున్న అనేక ఆలోచనలు రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలు మన పూర్వీకులు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సభ్యులు అవన్నీ తీసుకొచ్చి వీలైనన్ని చోట దాని గురించి మాట్లాడారు అన్నీ పొందుపరచలేకపోయారు కానీ ఆ చర్చల్లో జరుగుతుంది అందులో ఒక ప్రధానమైన అంశం ఇవాళ మీ అందరికీ చెప్తామనే ఆలోచనతో నేను వచ్చాను అది ఏ విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో చర్చలు జరగాలి మనందరికీ జ్ఞాపకం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలు జరిగినప్పుడు అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీ నుంచే ఎన్నికయ్యారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కాకుండా బయటకు వెళ్ళి పోటీ చేసిన పెద్దలు అంబేద్కర్ గారు ఎలక్షన్లో ఓడిపోయారు ఆయన ముందు గెలవలేదు కాంగ్రెస్ పార్టీ నుంచే అత్యధిక సంఖ్య మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వెళతారు ఈ రకంగా ఒకే మాతృ సంస్థ నుంచి వచ్చిన అనేక మంది సభ్యులు వారి వారి పాత్రలు వారు నిర్వహించడానికి ప్రారంభించినప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ విధంగా కూర్చున్నప్పుడు ప్రతిపాదించిన రాజ్యాంగ సూత్రాన్ని ఎవరు వస్తే ఎవరు బయట నుంచి వచ్చి విమర్శిస్తారు అందరూ ఒక పార్టీ వాళ్ళే ఇవాళ ఉన్నట్టుగా 151 మంది ఒకే పార్టీ వాళ్ళే ఆ మనం విమర్శించడానికి ఏం లేదండి నాకు వచ్చే ఆలోచనలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి దీంట్లో అసలు లోపమే ఉండదు అన్నీ కూడా నేషనల్ హైవే లాగా ఉంటాయి అని ఎవరైనా అనుకున్నారనుకోండి దయచేసి ఒకసారి చరిత్ర వెళ్ళి చదవండి ఒకసారి వెనక్కి తిరిగి చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క వ్యవహారం చాలా సూక్ష్మంగా ఆలోచన చేయాలి పైనుంచి అన్నీ బాగానే ఉంటాయి లోపలికి వెళ్ళి దీర్ఘకాల ప్రయోజనాలు ఏవైతే వస్తాయో అవి ఆలోచన చేసినప్పుడు మనకి కొత్త కొత్త అంశాలు బయటకు వస్తాయి ఇతర వ్యవస్థల్లో జరిగిన మార్పులు చేర్పుల గురించి ఆలోచన చేసినప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది